సోను వెంకటేష్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జిల్లా వ్యాప్తంగా ఘనంగా భాజపా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా ముందుకు సాగాలని కార్యకర్తలకు పిలుపునిచ్చిన నేతలు. కన్నుల పండుగ రేణుకా ఎల్లమ్మ వార్షికోత్సవం. భారీగా తరలి వచ్చి మొక్కులు తీర్చుకున్న భక్తజనం. కరోనా ఉధృతిపై అధికారులు వైద్య సిబ్బందితో ఎడపల్లిలో ప్రత్యేక సమావేశం. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని ఎంపీపీ ఆదేశం. ధోబీఘాట్లు లాండ్రీ షాపులు సెలూన్లకు ఉచిత విద్యుత్ నిర్ణయం పట్ల హర్షం. నాయ బ్రాహ్మణులు రజకుల ఆధ్వర్యంలో సీఎం స్పీకర్ల చిత్రపటాలకు పాలాభిషేకం. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం వర్నిలో ఘనంగా నిర్వహించారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలని బీజేపీ నేత మల్లిదాద్రి రెడ్డి కోరారు. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వర్ని మండల కేంద్రంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ చేశారు. బాన్సువాడ నియోజకవర్గం నాయకులు మల్లిదాద్రి రెడ్డి వర్ని మండల కేంద్రంలో బీజేపీ జెండాను ఎగురవేశారు. అనంతరం బీఎంఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మల్లిదాద్రి రెడ్డి మాట్లాడుతూ, రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా ప్రతి ఒక్క కార్యకర్త పనిచేయాలని, అందుకొరకే రాష్ట్ర వ్యాప్తంగా బండి సంజయ్ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడించారు. బీజేపీ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి ఈ రాష్ట్రంలో కూడా బీజేపీ అధికారంలో ఉంటే మరిన్ని అభివృద్ధి సంక్షేమ పథకాలను చేపట్టవచ్చునని ప్రజలకు వివరిస్తూ కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. బాన్సువాడ మాజీ జెడ్పీటీసీ కొత్తకొండ భాస్కర్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నార్ల సురేష్, వర్ని మండల బీజేపీ అధ్యక్షులు శంకర్, వర్ని మాజీ సొసైటీ చైర్మన్ వీర్రాజు నాయకులు, శ్రీకాంత్, మోస్రా మండల బీజేపీ అధ్యక్షులు స్వామి గౌడ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బాన్సువాడ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే అత్యధిక మెంబర్షిప్ను కలిగి భారతదేశాన్ని ప్రపంచంలో విశ్వగురువుగా నిలబెట్టడానికి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో, బండి సంజయ్ అన్న ఆధ్వర్యంలో, భవిష్యత్తులో తెలంగాణలో కూడా కాషాయం జెండా ఎగరవేయడానికి ప్రతి యువకుడు కృతనిశ్చయంతో పనిచేస్తున్నాడు. వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఎండలు రోజురోజుకి పెరగటం, వేరు వేరు ప్రాంతాల నుండి వర్ని మండలేటికోటకి రావటం, ఈ వడదెబ్బ తగలకుండా నా వంతు సహాయంగా సలివేంద్రం ఏర్పాటు చేయ జరిగింది. ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుతున్నాను. ఎడపల్లి మండలం కుర్నాపల్లి గ్రామంలో శ్రీ రేణుకా జమదగ్ని కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా కొనసాగింది. గ్రామంలో ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి జరిగే వేడుకను కన్నులారా వీక్షించేందుకు ప్రజలు తరలివచ్చారు. గౌడ కులస్తుల ఆరాధ్య దైవం శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ఎంతో వైభవంగా కొనసాగింది. గత వారం రోజులుగా గ్రామంలోని ఎల్లమ్మ గుడి ప్రాంగణంలో కొనసాగిన పలు కార్యక్రమాలను గౌడ కులస్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. గత నెల 30వ తేదీ నుండి ఏప్రిల్ 6 మంగళవారం వరకు కొనసాగిన పలు కార్యక్రమాలలో గణపతి పూజ, పుణ్యావచనం, అంకురారోహణం, ఎల్లమ్మ బోనాలు, గ్రామదేవతల పూజా కార్యక్రమాలు వంటి తదితర కార్యక్రమాలను నిర్వాహకులు ఎంతో వైభవంగా నిర్వహించారు. ఏప్రిల్ 6 మంగళవారం దశమి, శ్రవణ నక్షత్రయుక్త వృషభ లగ్న పుష్కరాంశ శుభముహూర్తాన ఉదయం 9:47 శ్రీ రేణుకా జమదాగ్ని కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఎల్లమ్మ మందిరం వద్ద నిర్వహించిన కళ్యాణాన్ని తిలకించేందుకు గ్రామస్తులు వివిధ గ్రామాల నుండి భక్తులు తరలివచ్చారు. ఈ సందర్భంగా గౌడ సంఘం కుల పెద్దలు రవీందర్ గౌడ్, సర్పంచ్ సావిత్రి రవీందర్ గౌడ్లు మాట్లాడుతూ, ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే ఎల్లమ్మ తల్లి ఉత్సవాలను గౌడ కులస్తులు గ్రామస్తుల ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహించడం జరుగుతోందని అన్నారు. అమ్మవారి కరుణా కటాక్షాల వల్ల తమ గ్రామ ప్రజలు సుభిక్షంగా పాడి పంటలు, పిల్లా పాపలతో ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. కళ్యాణ ఘట్టాన్ని తిలకించేందుకు విచ్చేసిన భక్తులకు నిర్వాహకులు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ మహేష్ గౌడ్, గౌడ సంఘం ప్రతినిధులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో
గ్రామస్తుల సహకారంతో రేణుకామాత మా కులదైవమైనటువంటి రేణుకామాత ఉత్సవాలను గత వారం రోజుల నుండి మేము జరుపుకుంటా ఉన్నాము. ఏ విధంగా అంటే మా ఈ 5 సంవత్సరాల కోటి రేణుకామాత కళ్యాణ మహోత్సవం మరియు సిద్ధోగమని అంటారు. అది వారం రోజుల నుండి గత మంగళవారం నుండి ఈ మంగళవారం వరకు ఈరోజు మంగళవారం కళ్యాణోత్సవం వరకు కూడా మేము కన్నుల పండుగగా జరుపుకుంటున్నాము. ఏ విధంగా అంటే 7 ఊర్లు జోగెత్తి ఈ పండుగని జరపాలని మా పెద్దలు పెట్టిన ఆచారం. దాని మా కులదైవంకు ఈ పండుగ ఈ విధంగా చేసుకోవాలని మా ఆచారం ఉన్నది. అందుకే ప్రతి 7 గ్రామాలు తిరిగి ఊరూరా 7 గ్రామాలు తిరిగి మేము ఈ పండుగని కన్నుల పండుగగా చేసుకుంటా ఉన్నాము. మొన్న 4 రోజుల నుండి ఫస్ట్ 4వ తారీఖు నుండి ఈరోజు 6వ తారీఖు కళ్యాణ మహోత్సవము 4వ తారీఖు నాడు పోచమ్మ బోనాలు తీయడం జరిగింది. అలాగే ఇక్కడ కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. మళ్ళీ 5 రోజు కూడా పొద్దున్నే లేచి మా ఆడబిడ్డలు ఆడపడుచులు అందరూ కూడా ఇక్కడ ఉన్న గ్రామంలో ఉన్నటువంటి మా గౌడ సోదరి సోదరి మనులు అందరూ కూడా పుట్ట బంగారం తీసుకెళ్ళడానికి పొద్దున్నే 8 గంటలకు ఇంటికాడ నుండి బిందెలతోటి మా గుడి కులదైవంతోటి రేణుకమాత ఆలయం దగ్గరికి వచ్చి మేము పుట్ట బంగారంకు దానికి నీళ్లు పోయడం జరుగుతుంది. కరోనా సెకండ్ వేవ్ ఉధృతమవుతున్న వేళ మండల ప్రజలు తప్పక మాస్కులు ధరించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఎంపీపీ శ్రీనివాస్ సూచించారు. మండలంలో కరోనా వ్యాప్తిపై అధికారులు వైద్య సిబ్బందితో ఎంపీపీ సమావేశం నిర్వహించారు. ఎడపల్లి మండల వ్యాప్తంగా రోజు రోజుకు ఉధృతమవుతున్న కరోనా కేసుల పట్ల మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎడపల్లి ఎంపీపీ కొండంగల శ్రీనివాస్ స్పష్టం చేశారు. మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ శంకర్, మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ సంతోష్లతో ప్రస్తుత స్థితిపై సమీక్షించి వ్యాప్తిని అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. మండల వ్యాప్తంగా అన్ని గ్రామాలలో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా మాస్కులు ధరించి సామాజిక దూరం పాటించాలని అన్నారు. ప్రస్తుత పరిస్థితిని ఎవ్వరు కూడా తక్కువ అంచనా వేయకూడదని ప్రజలకు సూచించారు. ఇదిలా ఉండగా మైనార్టీ కార్పొరేషన్ చెక్కులను నెహ్రూ నగర్ గ్రామానికి చెందిన లబ్ధిదారులకు వైస్ ఎంపీపీ ఇమ్రాన్ ఖాన్ నాయకులు హన్మాన్లతో కలిసి అందజేశారు. మన ఎడపల్లి మండల వాసులందరికీ ప్రజలందరికీ తెలియజేయనేది ఏమంటే మన మండలంలో కోవిడ్ అనేది బాగా మండల పరిషత్ ఎడపల్లి మండలం సంబంధించిన మైనార్టీ కార్పొరేషన్ చెక్కులు వాళ్ళు 2016-17లో అప్లై చేసుకున్న వ్యక్తులు. మన ఎడపల్లి మండల వాసులందరికీ ప్రజలందరికీ తెలియజేయనేది ఏమంటే మన మండలంలో కోవిడ్ అనేది బాగా విజృంభిస్తుంది. ఈ 2వ దశ ప్రారంభమైంది. పోయిన మార్చ్ తర్వాత ఏప్రిల్ మే జూన్ వరకు ఏ విధంగా అయితే ఈ కోవిడ్ ఉండేనో దానికంటే చాలా రెట్లు మన మండలంలో ఈరోజు కోవిడ్ కేసులు బయటపడుతుంది. ప్రతి గ్రామంలో ఆ గ్రామం ఈ గ్రామం కాకుండా ప్రతి గ్రామంలో కూడా కోవిడ్ ఎక్కువ కేసులు వస్తున్నాయి. ఎందుకంటే మన పక్క బార్డర్లో ఉన్న మన మహారాష్ట్రలో మన భారతదేశంలో ఎన్నైతే కేసులు వస్తున్నాయో సగం కంటే ఎక్కువ కేసులు మహారాష్ట్రలో ఉన్నాయి. దానికి ఆనుకునే ఉన్నాం కాబట్టి మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ కోవిడ్ ఎవరికైతే వస్తుందో డాక్టర్ గారు చెప్పినటువంటి సూచనలు పాటిస్తూ ఖచ్చితంగా 14-15 రోజులు హోమ్ క్వారంటైన్లో ఉండాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఖచ్చితంగా అందరూ టెస్టులు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎవరికైతే ఈ కోవిడ్ కరోనా వచ్చిందో వాళ్ళు ఏదైనా చిరు వ్యాపారం. కోటగిరి అంబేద్కర్ చౌరాస్తా వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి చిత్రపటాలకు సోమవారం నిజామాబాద్ ఉమ్మడి జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి పాదాభిషేకం చేశారు. మండల ప్రజాపరిషత్ కార్యాలయం ముందు చలివేంద్రాన్ని ప్రారంభించారు. కోటగిరి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరాస్తా వద్ద రాష్ట్ర ప్రభుత్వం ల్యాండరీ షాప్లకు, దోభి ఘాట్లకు ఉచిత విద్యుత్ జీవో విడుదల చేయడం పట్ల
హర్షం వ్యక్తం చేస్తూ నాయ బ్రాహ్మణులు రజకుల ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు రాష్ట్ర శాసనసభాపతి పోచారాం శ్రీనివాసరెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నిజామాబాద్ ఉమ్మడి జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారాం భాస్కర్ రెడ్డి పాల్గొని పాలాభిషేకం చేశారు. మండల పరిషత్ కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఇదిలా ఉండగా ఎత్తుండలో కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయి బ్రాహ్మణులు రజకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్రీ షాపులకు దోభి ఘాట్లకు 250 యూనిట్ల వరకు నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించి జీవో పాస్ చేయడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ భాస్కర్ రెడ్డితో పాటు జెడ్పీటీసీ శంకర్ పటేల్, మార్కెట్ కమిటీ చైర్మన్ గంగాధర్, మాజీ వైస్ ఎంపీపీ వల్లేపల్లి శ్రీనివాసరావు, సర్పంచ్ పత్తి లక్ష్మణ్, మండల టీఆర్ఎస్ అధ్యక్షులు ఎజాజ్ ఖాన్, మండల ప్రజాపరిషత్ ఉపాధ్యక్షులు గంగాధర్ పటేల్, మండల రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ కొల్లూరు కిషోర్, కోటగిరి ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షులు కూచి సిద్ధు, మండల మహిళా అధ్యక్షురాలు స్వరూప గంగాధర్, నాయ బ్రాహ్మణులు హనుమాన్లు, రాము, సాయిలు, రజకులు పెంటయ్య, బాలయ్య, సత్యనారాయణ పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడకు చెందిన నాగుల కామ గిరిమయ్య 21 సంవత్సరాల నుండి అంబలి కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. తాను కూడా తన తండ్రి జ్ఞాపకార్థం వేసవిలో ప్రజల దాహర్తి తీర్చేందుకు బాన్సువాడ పట్టణంలోని తాడ్కోల్ చౌరాస్తాలో అంబలి కేంద్రాన్ని కొనసాగిస్తున్నామని ఆయన కొడుకు నాగుల కామ వెంకన్న తెలిపారు. బాన్సువాడ పట్టణంలోని తాడ్కోల్ చౌరాస్తాలో అంబలి కేంద్రాన్ని నాగులగామ వెంకన్న ప్రారంభించారు. ప్రతిరోజు కనీసం 1000 మందికి వేసవి కాలంలో 3 నెలల పాటు అంబలి కేంద్రం కొనసాగిస్తున్నామని వెంకన్న తెలిపారు. తాడ్కోల్ చౌరాస్తా మీదుగా వెళ్లే ప్రయాణికులు వాహనాలు ఆపి మరీ అంబలి మంచినీళ్లు తాగి సేద తీరుతున్నారని చెప్పారు. అంబలి కేంద్రాన్ని సద్వినియోగం చేసుకుంటున్న ప్రజల నుండి కూడా మంచి స్పందన ఉందని వెంకన్న గుప్త తెలిపారు. ఇక్కడ మేము రైస్ మిల్ కాంప్లెక్స్ పేరుగా మేము పెడుతున్నాము. ప్రజలతోని జనాలతోని మంచి ఆదరణ మాకు దీంతో లభించింది. గత 21 సంవత్సరాల కింద మా తండ్రి గారు నిజామాబాద్ జిల్లా వైసంగం అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఈ అంబలి కేంద్రం అనేది స్టార్ట్ చేశాము. అప్పటి నుంచి నిరాటంకంగా మంచిగా విజయవంతంగా కొనసాగించబడుతుంది. మొన్న 1 ఏప్రిల్ నాడు మన డీసీసీబీ అధ్యక్షులు పోచారం భాస్కర్ రెడ్డి గారితో ఈ అంబలి కేంద్రం తొలగించడం మేము ఇనాగ్రేషన్ చేశాము. నుంచి వస్తున్నాను ఇప్పుడే రాను ఇక్కడ అంబలి కేంద్రం నాగులగామ గిరిమయ్యశేఖర్ గారు అంబలి కేంద్రం ప్రారంభించారు. గత 20 సంవత్సరాల నుంచి ప్రారంభించారంటే నీళ్లు అంబలి గత 20 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నారు, సేవ చేస్తూ ఉన్నారు. ఇప్పుడే నేను వస్తూ ఉన్నాను కాబట్టి ఎండలో దాహం వేసి వాటర్ కొన్ని అంబలి కొంచెం తాగేసి ఇప్పుడే వచ్చాను. దుబ్బాకలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. బీజేపీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని బీజేపీ నేత కొటాల నరేష్ గౌడ్ అన్నారు. దర్పల్లి మండలంలోని దుబ్బాక గ్రామంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. అనంతరం జెండా ఎగురవేసి భారత్ మాతాకి జయ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నేత కొట్టాల నరేష్ గౌడ్ మాట్లాడుతూ బీజేపీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఇంటింటా ప్రచారం చేయాలన్నారు. భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించి 38 సంవత్సరాలు గడుస్తున్నాయని అన్నారు. రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని ఆయన తెలిపారు. ప్రతి కార్యకర్త పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మండల జనరల్ సెక్రటరీ సదానంద గౌడ్, పార్టీ సీనియర్ నాయకుడు భూమాగౌడ్, మంద నర్సయ్య, సాగర్ గౌడ్, విశ్వనాథ్, మంగళ కిషన్, కూర ప్రశాంత్, కూర గంగాధర్, బోరన్న తదితరులు పాల్గొన్నారు. 38 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 1980 ఏప్రిల్ 6 మన అటల్ బిహారీ వాజ్పేయి గారు పెద్దలు తను ఈ ఆ రోజు మన భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం చేశారు. ఆ తర్వాత 1984 మన భారతీయ జనతా పార్టీ తరఫున మన అటల్ బిహారీ వాజ్పేయి గారు అండ్ మన అద్వానీ గారు పార్లమెంటుకు ఎన్నిక కాబడ్డారు. ఆ తర్వాత పార్టీని బలోపేతం చేస్తూ 1918
2018 పూర్తి మెజారిటీతో భారతీయ జనతా పార్టీ మన భారతదేశ పార్లమెంటు మీద జెండా ఎగరడం జరిగింది. కావున అందరూ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మన పార్టీ సమస్యలు మన పార్టీ చేసే పనులను ఇంటింటికి ప్రచారం చేస్తూ ఈ యొక్క పనులను కోవిడ్-19 కానీ మరియు భారతీయ జనతా పార్టీ నాయకుల పార్టీ కాదు కార్యకర్తల పార్టీ అని అన్నారు బీజేపీ జిల్లా అధ్యక్షులు బసవ లక్ష్మీ నర్సయ్య. కార్యకర్తలు పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేయడం వల్లే ఈరోజు ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వం కలిగిన ఏకైక పార్టీగా బీజేపీ ఆవిర్భవించిందన్నారు. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం మంగళవారం నిజామాబాద్ జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగింది. బీజేపీ జిల్లా అధ్యక్షులు బసవ లక్ష్మీ నర్సయ్య ఈ సందర్భంగా పార్టీ జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా బసవ లక్ష్మీ నర్సయ్య మాట్లాడుతూ 1980 ఏప్రిల్ 6 జనసంఘ్ పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించడం జరిగిందని, దీనికి భారత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి మొట్టమొదటి అధ్యక్షుడిగా పనిచేశారని అన్నారు. కోట్లాది భారతీయుల ఆకాంక్షలను నెరవేర్చడానికి అనుక్షణం విలువలతో కూడిన రాజకీయాలు చేస్తూ పార్లమెంటులో 2 సీట్లతో మొదలై నేడు 303 సీట్లతో కేంద్రంలో రాష్ట్రాలలో ప్రజల ఆశీర్వాదంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీజేపీ నేడు ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించిందన్నారు. శ్యాంప్రసాద్ ముఖర్జీ వేసిన పునాదులపై నిర్మితమై దీన్దయాళ్ ఉపాధ్యాయ ప్రవచించిన ఏకాత్మ మానవతావాదానికి కట్టుబడి సమాజంలో చివరి వ్యక్తిగా ప్రయోజనం చేకూరాలన్న అంత్యోదయ ఆచరిస్తూ అటల్జీ, అద్వానీజీ తదితర అగ్రనేతల మార్గదర్శనంలో అమిత్ షా, జేపీ నడ్డా నాయకత్వంలో ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా అవతరించిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు నేలం రాజు, పోతన్కార్ లక్ష్మీనారాయణ, లింగంపల్లి లింగం, శ్రవంతిరెడ్డి, పంచరెడ్డి లింగం, మల్లేష్ యాదవ్, నాగుళ్ల లక్ష్మీనారాయణ, మాస్టర్ శంకర్, నిత్యం కృష్ణ, ఆకుల శ్రీనివాస్, శిలా శ్రీనివాస్, గిరిబాబు, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. 45 సంవత్సరాల వయసు నిండిన వారందరూ తప్పనిసరిగా కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని వేల్పూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు అశోక్ సూచించారు. కోవిడ్ వ్యాక్సిన్ పూర్తి సురక్షితమని ఆయన పేర్కొన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం గ్రామ సర్పంచ్, వేల్పూర్ గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమైంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ అశోక్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, గత సంవత్సరం లాక్డౌన్లో కరోనా నియమాలు పాటించి వైరస్ ను కంట్రోల్ చేసుకున్నామని అన్నారు. అదేవిధంగా ఈ సంవత్సరం కరోనా విస్తృతంగా 2వ దశ పెరుగుతున్నందున ప్రజలు కరోనా నియమాలు పాటించాలని కోరారు. తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, సామాజిక దూరాన్ని పాటించాలని, ఎప్పటికప్పుడు చేతులు కడుక్కోవాలని అన్నారు. ప్రజలందరూ వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందుకు రావాల్సిందిగా కోరారు. గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షులు నరేష్, కార్యదర్శి మొండి దిలీప్ పాల్గొన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వేల్పూర్ పరిధిలోని వేల్పూర్ గ్రామ ప్రజలకి ఈ ఛానల్ ద్వారా విన్నపం చేస్తున్న విషయం ఏమిటంటే, మనకి 2వ వేవ్ కరోనా చాలా విస్తృతంగా ప్రబలుతున్న పరిస్థితులలో చాలామంది పోయిన సంవత్సరం మార్చిలో చాలా భయాందోళనలతో, టెన్షన్తో లాక్డౌన్లో అందరూ కూడా చాలా జాగ్రత్తలు పాటించడం ద్వారా మనం వ్యాధిని చాలా అద్భుతంగా అరికట్టగలిగినాము. అదే ఈ సంవత్సరం మార్చికి వచ్చేసరికి 2వ వేవ్ ప్రారంభమైనా కూడా జనాల్లో ఒక భయం అనేది లేకుండా మాస్కులు ధరించకుండా, అలాగే శానిటైజేషన్ పాటించకుండా, మినిమం సామాజిక దూరాన్ని పాటించకుండా ఎవరు ఇష్టం ఉన్నట్టు వాళ్ళు తిరుగుతూ ఉండడం వల్ల ఈ వ్యాధి చాలా ఉధృతంగా ప్రబలుతున్న దృష్ట్యా ప్రజలందరికీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిగా విన్నపం ఏమిటంటే, ప్రజలారా కంపల్సరీ అందరూ కూడా గుమిగూడిన ప్రదేశాలలోకి వెళ్ళకండి. ఒకవేళ వెళితే దూరం ఉండండి, సామాజిక దూరాన్ని పాటించండి, శానిటైజర్తో ఎప్పటికప్పుడు చేతులు శుభ్రంగా కడుక్కోండి, అలాగే మాస్క్ను కంపల్సరిగా ధరించాల్సిందిగా తెలియజేస్తూ, ఇప్పుడు మనము ఈ వ్యాధిని కంట్రోల్ చేయడానికి కోవిడ్ వ్యాక్సిన్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ప్రతిరోజు మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 45 సంవత్సరాల పైబడిన అందరికీ కూడా ఎలాంటి వ్యాధులతో సంబంధం లేకుండా ఈ వ్యాక్సిన్ ఇస్తూ ఉన్నాము. సామాజిక దూరం పాటిస్తూ గుంపులు గుంపులుగా ఉండకుండా ప్రతి ఒక్కరూ కరోనా కోవిడ్-19 నిబంధనలు పాటించాలి. మరియు ఎక్కడికైనా టిఫిన్ సెంటర్లు కానీ, కిరాణా మార్కెట్లు కానీ వెళ్ళినప్పుడు తప్పనిసరి మాస్క్ ధరించాలి. మరియు
యజమానులు కూడా తప్పనిసరిగా మాస్కులు ధరించాలి. మరియు మన వేల్పూర్ గ్రామంలో గవర్నమెంట్ హాస్పిటల్లో 45 సంవత్సరాలు నిండిన వారికి కరోనా టీకా ఇస్తున్నారు. దాన్ని ప్రతి ఒక్కరూ టీకా తీసుకొని గ్రామం ప్రజలు ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని మా వీడిసి తరఫున తెలియజేస్తున్నాను. మరియు దయచేసి ప్రతి ఒక్కరూ టీకా తప్పనిసరి తీసుకోవాలి. గ్రామంలో ఎవరికైనా తెలియకుంటే పక్క వారికి కానీ ఎవరికైనా ఒకరినొకరు చెప్పుకొని ప్రతి ఒక్కరు టీకా తీసుకుంటట్లు సహకరించాలి. మరియు దయచేసి అందరూ గ్రామీణ కమిటీకి సహకరించాలని కోరుకుంటున్నాను. వేల్పూర్ గ్రామ ప్రజలకు నమస్కరించి తెలియజేయడం ఏమనగా, మళ్ళీ కరోనా సెకండ్ వేవ్ ప్రారంభమైంది. విపరీతంగా కేసులు పెరుగుతున్నాయి కాబట్టి ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని. అలాగే కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉంటూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని మండల వైద్య సిబ్బంది సూచించారు. కరోనా టీకాపై ప్రజలు అపోహలు వేయించుకోవాలని వారు స్పష్టం చేశారు. ఎడపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా నిర్ధారణ పరీక్షలతో పాటు 45 సంవత్సరాల పైబడిన వారికి కరోనా టీకా వేసే కార్యక్రమం కొనసాగుతోంది. మండల ప్రజలు కరోనా సెకండ్ వేవ్ ను తక్కువ అంచనా వేయకుండా అప్రమత్తంగా ఉంటూ మాస్కులు ధరించి తగు జాగ్రత్తలు పాటించాలని మండల వైద్యాధికారి డాక్టర్ దీప్తి సూచించారు. కరోనా టీకాపై ప్రజలు అపోహలు వీడి తప్పక టీకా వేయించుకోవాలని సూచించారు. గ్రామాలలో ప్రజలకు టీకాపై ప్రజాప్రతినిధులు అవగాహన కల్పించి టీకా వేసుకునేందుకు ప్రోత్సహించాలని అన్నారు. కాగా జాన్కంపేట గ్రామానికి చెందిన 6వ వార్డు ప్రజలకు వీరవత్ని రాజు అనే యువకుడు తమ వార్డ్ సభ్యులందరికీ టీకాపై అవగాహన కల్పించి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తానే స్వయంగా ఆటోను స్వచ్ఛందంగా ఏర్పాటు చేసి తన వార్డ్ సభ్యులకు టీకా వేయించే కార్యక్రమాన్ని చేపట్టి పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. కరోనా మహమ్మారిని తరిమికొట్టాలంటే టీకా వేయించుకోవడం ఒక్కటే మార్గమని భావించి తన వార్డు ప్రజలకు ఇంటింటా వెళ్లి కరోనా టీకాపై అవగాహన కల్పిస్తున్నారు. ప్రభుత్వం ప్రజల శ్రేయస్సును కాంక్షిస్తూ అందిస్తున్న ఉచిత టీకా కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారికి సైతం వార్డు సభ్యులకు తన వంతు సహాయ సహకారాలు అందించినట్లు రాజు తెలిపారు. కోవిడ్ వ్యాక్సినేషన్ భాగంగా ఎడపల్లి ప్రాథమిక కేంద్రంలో వ్యాక్సినేషన్ వేయడం జరుగుతుంది. దానిలో భాగంగా నా వార్డు సభ్యుడిగా నా బాధ్యతగా నా వార్డులో ఉన్న ప్రజలకు కోవిడ్ వ్యాక్సిన్ పైన అవగాహన కల్పించి వారిని వ్యాక్సినేషన్ తీసుకోవడానికి మోటివేషన్ చేసి ఇప్పటివరకు ఇవాళ నేను 15 మందిని ఇక్కడ ప్రాథమిక హెల్త్ సెంటర్లో తీసుకొచ్చి వ్యాక్సినేషన్ వేయించడం జరిగింది. నిన్న 8 మందిని అంతకుముందు సెకండ్ డోస్ అయిన వాళ్ళు కంప్లీట్ చేశాము. రేపు ఎల్లుండి లోపల 100% అయినంగా నా బాధ్యతగా నేను ప్రయత్నం చేస్తాను. తీసుకోవడం వల్ల ఎటువంటి ఇబ్బందులు ఏం కలగవు. కాకపోతే పబ్లిక్లో ఒక అవగాహన లేకపోవడం వలన ఎవరు ముందుకు రావడం లేదు. ఇప్పుడు నా వార్డులో ఆల్రెడీ సెకండ్ డోస్ అయిన వాళ్ళు 10 మంది ఉన్నాను. ఎటువంటి వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. నిన్న కూడా ఫస్ట్ డోసు 8 మంది తీసుకున్నారు, వాళ్ళకు కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. ఇవాళ 15 మంది వచ్చిండ్రు, ఆల్రెడీ అబ్జర్వేషన్ పీరియడ్ కూడా అయిపోయింది. ఇప్పటివరకు ఎటువంటి ప్రాబ్లం లేదు. కాబట్టి ప్రజలు ముందుకొచ్చి గవర్నమెంట్ మనకు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. వ్యాక్సినేషన్ తీసుకోవడం వల్లనే కంట్రోల్ చేయొచ్చు. మెడికల్ ఆఫీసర్ పిహెచ్సి ఎడపల్లి, ఇక్కడ 45 సంవత్సరాలు దాటిన అందరికీ దీర్ఘకాలిక రోగాలతో సంబంధం లేకుండా అందరికీ ఎవరైతే 1976 కన్నా ముందు పుట్టారో అందరికీ కరోనా టీకా ఇస్తున్నాము. ఇప్పుడు ప్రస్తుతానికైతే మా దగ్గర కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఉంది. సో 10వ తారీఖు వరకు అయితే కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఇస్తాము. ఆదివారాలు సెలవు దినాలు అన్ని రోజులు ఇస్తాము. ప్లస్ మా దగ్గర తీసుకున్న వాళ్ళకి ఎవరికి ఏమీ సైడ్ ఎఫెక్ట్స్ రాలేదు. మహా అయితే కొంచెం చెయ్యి నొస్తుంది, కొంచెం ఒళ్ళు నొప్పులు ఉంటాయి అంతే. దానికి అవి వెంటనే తగ్గిపోతాయి. సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా తక్కువ. 2 డోసెస్ తీసుకోవాలి, కోవిషీల్డ్ అయినా కోవాక్సిన్ అయినా 6 వారాల గ్యాప్ తో తీసుకోవాలి. ప్రాబ్లం లేకుండా ఉంటుంది కరోనా నుంచి. సో అందరు తప్పకుండా వచ్చి తీసుకోండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరికీ కనీస వేతనం అమలు చేసి 30% వేతన పెంపు వర్తింపచేయాలని ఐఎఫ్టియు జిల్లా నాయకులు ఎం సుధాకర్ డిమాండ్ చేశారు. రెగ్యులర్ ఉద్యోగుల మాదిరిగానే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగ కార్మికులకు అన్ని రకాల సదుపాయాలు కల్పించాలన్నారు.
తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టియు ఆధ్వర్యంలో మంగళవారం కోటకల్లి యూనియన్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఎఫ్టియు జిల్లా నాయకులు ఎం సుధాకర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రథమ మహాసభ ఈ నెల 11న సుందరయ్య విజ్ఞాన కేంద్రం హైదరాబాద్లో జరగనుందని చెప్పారు. ఈ రాష్ట్ర మహాసభకు మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్, ఇఫ్ట్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు వైకృష్ణ, కె సూర్యం తదితరులు అతిథులుగా వస్తున్నారని అన్నారు. రాష్ట్ర ప్రథమ మహాసభను జయప్రదం చేయాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ మున్సిపల్ కార్మికులు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. మహాసభలో మున్సిపల్ కార్మికుల సమస్యలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలపై చర్చించి ఉద్యమ కార్యాచరణను రూపొందిస్తామన్నారు. యూనియన్ నాయకులు రాజేశ్వర్, శాంతి కుమార్, తిరుపతి, చరణ్, విఠల్ పాల్గొన్నారు. తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టియు రాష్ట్ర ప్రథమ మహాసభ ఈ నెల 11న హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరగబోతా ఉన్నది. ఈ సభకి జిల్లాలోని మున్సిపల్ కార్మికులందరూ కూడా హాజరై ఈ సభల్ని జయప్రదం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మున్సిపల్ కార్మికులందరూ దేవుళ్లతో సమానం అని చెప్పేసి కేసీఆర్ కనీసం వాళ్ళకి కనీస వేతనాలు ఇవ్వకుండా ఇబ్బందులు చేస్తున్నది ఈ సర్కార్. కాబట్టి మున్సిపల్ కార్మికులందరికీ కూడా మొన్న పీఆర్సీ ప్రకటించిన కేసీఆర్ ఏదైతే వీళ్ళందరికీ కనీస వేతనాలు 19,000 రూపాయలు అమలు చేసి ఆ తర్వాత పీఆర్సీ 30% అమలు చేయాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మున్సిపల్ కార్మికులు అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా రెగ్యులర్ ఉద్యోగుల మాదిరిగానే సదుపాయాలు కల్పించాలని, పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వర్కర్లందరినీ కూడా పర్మనెంట్ చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం పడికల్ గ్రామంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నాయకులు దమన్కర్ శ్రీనివాస్ జెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు బట్టు లక్ష్మణ్, రాగి ప్రభాకర్, గంగాధర్, భానుచందర్, కిషన్, సంతోష్, శ్రీనివాస్ పాల్గొన్నారు. 41 సంవత్సరాల క్రితము వాజ్పేయి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క భారతీయ జనతా పార్టీ అవస్థరణ జరిగింది. కాబట్టి ఆయన ఎక్కడున్నా ఆయన మనస్సుకు ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాము. ఇక ముందు కూడా ఇటువంటి యువకులు నాయకులు ముందుకొచ్చి దేశాన్ని కాపాడే బాధ్యత తీసుకొని ఇప్పుడు మా మోదీ గారు ఇచ్చిన పిలుపును ఆయన ఈరోజు వేల్పూర్ మండలంలో పడగిల గ్రామంలో భారతీయ జనతా పార్టీ 41 ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా జెండా ఎగరవేసి కార్యకర్తలందరూ కూడా స్వీట్లు పంచుకొని ఆనందాన్ని విలంబిస్తాం జరిగింది. బాన్స్వాడ మాతా శిశు పరిరక్షణ ఆసుపత్రిలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. టీకా పట్ల అపోహలు వద్దని, 45 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరూ టీకా వేసుకోవాలని సూచించారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మున్సిపాలిటీ పరిధిలో పట్టణంలోని మాతా శిశు సంరక్షణ ఆసుపత్రిలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం 45 ఏళ్ల వయసు పైబడి ఉన్న వారికి కరోనా వ్యాక్సినేషన్ ఇవ్వటం కొనసాగుతోంది. ప్రతిరోజు ఉదయం నుండి వ్యాక్సినేషన్ వేసుకునేందుకు ప్రజలు ఆసుపత్రికి ఆధార్ కార్డుతో వచ్చి తమ పేరును నమోదు చేయించుకుని కరోనా వ్యాక్సినేషన్ వేయించుకుంటున్నారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ ప్రజలు వ్యాక్సినేషన్ పై ఎలా ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జిల్లా వ్యాప్తంగా ఘనంగా భాజపా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా ముందుకు సాగాలని కార్యకర్తలకు పిలుపునిచ్చిన నేతలు. కన్నుల పండుగగా రేణుకా ఎల్లమ్మ వార్షికోత్సవం, భారీగా తరలివచ్చి మొక్కులు తీర్చుకున్న భక్తజనం. కరోనా ఉధృతిపై అధికారులు వైద్య సిబ్బందితో ఎడపల్లిలో ప్రత్యేక సమావేశం. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని ఎంపీపీ ఆదేశం. ధోబీఘాట్లు ల్యాండ్రీ షాపులు, సెలూన్లకు ఉచిత విద్యుత్ నిర్ణయం పట్ల హర్షం. నాయి బ్రాహ్మణులు రజకుల ఆధ్వర్యంలో సీఎం స్పీకర్ల చిత్రపటాలకు పాలాభిషేకం. ఇవి బులెటిన్ విశేషాలు చూస్తూనే ఉండండి లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.